గ్రామంలో మన చంద్ర పొలంలో ఉన్నాం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కోడూరు నియోజకవర్గం అబ్జర్వరు హేమాద్రి గారు, మన రాజంపేట నియోజకవర్గం అబ్జర్వర్ గారు, స్థానిక నాయకత్వం డాక్టర్ సుధాకర్ రాష్ట్ర కార్యదర్శి గారు అంతా ప్రస్తుతం ఈ పొలంలో ఉన్నాం. మీకు తెలుసు, మే నెలలో పెద్ద గాలులు వీచి రైతులు చాలా మటుకు నష్టపోయినారు. నష్టపోయినప్పుడు ఒక 10% తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా తులం పొలం వచ్చింది. హెక్టార్కు 20,000 రూపాయల లెక్కన ఇవ్వటం జరిగింది. ఒక ఎకరా ఈ G9 వెరైటీ మనం పెట్టుబడి పెట్టాలంటే ఒక పిలక 22 రూపాయలు అవుతుంది. 1,100 పిలకలు కావాలి. పొలానికి మట్టి తోలుకోవాలి. అరటి బాగా కావాలంటే పొలానికి మట్టి తోలుకోవాలి. అది ఎకరానికి 20,000 రూపాయలు మట్టి తోలకానికి అవుతుంది. అంతా కలిస్తే డిప్పుతో సహా ఎకరానికి 20 నుంచి సొంత సేద్యం చేసుకుంటే 21 లక్ష అవుతుంది. కూలి సేద్యం అయితే 1 ఎకరా 25 లక్షలు అవుతుంది. 1 ఎకరాకు 125,000 అవుతుంది. చేతికి వచ్చింది. దాదాపు గాలి తోలకుండా ఉంటే మరుసటి రోజే 10% కట్టింగ్ జరుగుంది. తోటలో జనవరి ఆఖరి కల్లా పూర్తి పైకం 1 ఎకరాకు 5 లక్షల రూపాయలు వచ్చింది. జనవరి ఆఖరికి 10% చెట్లు మిగిలినాయి. ఈగన కొట్టే ఇవన్నీ ఎత్తేస్తే ఆ గాలికి అవి కూడా పడిపోతాయి. పంట పెట్టడం ఒక ఎత్తు, పంట రావటం ఒక ఎత్తు. పడినటువంటి చెట్లను బతికిన చెట్లకు మధ్యలోంచి తీసుకెళ్లి బయటేయాలంటే తక్కువలో తక్కువ 1 ఎకరాకు 40,000 రూపాయలు అవుతుంది. మళ్ళీ ఫ్లవింగ్ ఉంది. ఇదంతా చాలా ఖర్చుతో కూడిన పని. హార్టికల్చర్ జోన్ ఇది. పెదకారంపల్లి, చిన్నకారంపల్లి, గుండాలపల్లి, సుబ్బరాజుపల్లి, ఈ పల్లీలన్నీ ఇంకా అట్టపోతే బ్రాహ్మణపల్లి, వరదయ్య గారిపల్లి, చౌనవారిపల్లి, మిట్టమీదపల్లి, కొల్లవారిపల్లి అయ్యి ఇది జోన్. గతంలో అయితే కేవలం 10% 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఫ్రీ. 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 10% కట్టి డ్రిప్ తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు రిప్పు లేకుండా డ్రిప్ కనపడకుండా పోయింది. ఒక వారం ముందు ఇక్కడ వర్షాల వల్ల చాలా రైతులు నష్టపోయినారు. మా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఆదేశాల మేరకు మేము ఇక్కడికంతా పర్యటించేదానికంతా కూడా వచ్చాము. రైతులకి చాలా నష్టం జరిగింది. మీరంతా కూడా ఇప్పుడే చూశారు, విజువల్స్ కూడా తీసుకున్నారు. ఒక్క ఎకరాకి వాళ్ళు చెప్పడం ఎవరంటే రైతు చంద్ర, ఈ రైతు ఎకరాకి 5 లక్షల రూపాయలు మాకు నష్టం వస్తూ ఉంది. కాబట్టి మీరు కనీసం ఎంత లేదన్నా కూడా 2 లక్షల రూపాయలు మాకు పెట్టుబడి అవుతుంది కాబట్టి మాకు అదన్నా ఇవ్వండి అని వాళ్ళు కోరారు మమ్మల్ని, మా పార్టీకి. మేమంతా కూడా మేము గవర్నమెంట్ని కూడా మేము మా అధ్యక్షుడికి చెప్పి మేమంతా కూడా ఈ డిమాండ్లన్నీ కూడా మా అధ్యక్షుడి ద్వారా గవర్నమెంట్కి పంపిస్తాము. కాబట్టి వాళ్ళకి ఆ ఎకరాకి 2 లక్షల రూపాయలు వచ్చే విధంగా మేమంతా కూడా పోరాడతాము. ఇక్కడ మన చెంగల్ రాయల అన్నవాడు వాళ్ళంతా కూడా రిపోర్ట్లు తీసుకొని ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ పంట నష్టాలు జరిగింది, ఈ నియోజకవర్గంలో కూడా తీసుకొని మేము పంపిస్తాము.